లోన్ అప్లై చేసావు? అవును. ఏ, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ వర్క్ చేస్తున్నారా? లేదు లేదు, ఊరికే అడిగాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. నా పర్సనల్ లోన్ కోసం అప్లై చేశాను. వన్ మినిట్ మేడం. హలో దిలీప్, వాళ్ళని ఇక్కడికి పంపించు. ఎస్ సార్. మేడం, ఏం మిమ్మల్ని రమ్మంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ. యూ వెల్కమ్ మేడం. పదవే. చూస్తుంటే బోరటోడ్లో ఉన్నాడు. నువ్వు మాట్లాడరా, నేను ఇక్కడే ఉంటాను. ఒక బటన్ ఇప్పదేస్తే ఏ మగాడైనా పడిపోతాడు. రారే. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. పర్సనల్ లోన్ కోసం అప్లై చేశాను. అమౌంట్ కొంచెం ఎక్కువ. హీ ఆస్క్ మీ టు మీట్ యూ. ఈవిడెవరు? నా ఫ్రెండ్. పాపం అండి, ఇంత అందంగా పుట్టించిన దేవుడు తనకి ఇలాంటి లోటు పెట్టాడే. ఏ లోటు? తన కళ్ళు కనిపించవు కదా. షీస్ నాట్ బ్లైండ్. సారీ అండి, మీరు వచ్చేటప్పుడు ఆవిడ చేయి పట్టుకొని కళ్ళు చోటు పెట్టుకొని వచ్చారా, అందుకే బ్లైండ్ అనుకున్నాను. తప్పుగా అనుకోకండి. లోన్ ఎప్పుడు శాంక్షన్ అవుతుంది? ఒకరు సాక్షి సంతకం పెట్టాలండి. మీ ఫ్రెండ్ని పెట్టమని చెప్పండి. షీఈస్ నాట్ హ్యావింగ్ అన్ అకౌంట్ హియర్, ఇట్స్ ఇన్ ది అనదర్ బ్రాంచ్. పర్లేదండి, మేము చూసుకుంటాం. మీ ఇన్కమ్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్ అవి ఇచ్చివాళ్ళండి. ఓకే. వాసు, ఈవిడ వస్తారు, కొంచెం చూసుకో. మీ డీటెయిల్స్ అన్ని ఆ టేబుల్ మీద ఉన్నాయి, వెళ్ళి మీరు సైన్ చేసేయండి. ఈలోగా నేను ఈ డీటెయిల్స్ తీసుకుంటాను. మీ డీటెయిల్స్ చెప్పండి. పేరు మొగదానివా? ప్రియా. మీ నాన్న పేరు? నారాయణ. అడ్రస్? 17 అనసూయ స్ట్రీట్, శ్రీనివాసపురం, వైజాగ్. కరెక్ట్ ఏమో చూడండి. సార్, పేపర్స్ అన్నిటిలోనూ సైన్ చేశాను. వెరీ గుడ్. అయితే 10-15 రోజుల్లో లోన్ శాంక్షన్ అవుతుంది. మీరేం దిగులు పడకండి, కూర్చోండి. మళ్ళీ చెప్తున్నాను, ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి లోన్ కట్టలేకపోతే మేము ఈవెంటే పట్టుకుంటాం. అర్థమైందా? ఈ కండిషన్ మీకు ఓకేనా? ఓకే సార్. ఓకే. పదవే. థ్యాంక్ యూ సార్. చూసావా, ఒక బటన్ విప్పదీయగానే పని ఎంత త్వరగా అయిపోయిందో. ఎక్స్క్యూజ్ మీ, లోపల ఏసీ వర్క్ చేయట్లేదా? ఏ వర్క్ చేస్తుందే? ఏం లేదు, ఆవిడ బటన్ విప్పేసి తిరుగుతుంటే డౌట్ వచ్చి అడిగాను. స్టూపిడ్. డౌట్ అడిగితే తిరుగుతుందేంటి?